రుద్రంగి మసీదు అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ అన్నారు. వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండలం ముస్లిం మైనారిటీ సభ్యుల ఆహ్వానం మేరకు డాక్టర్ గోలి మోహన్ మసీదుకు వెళ్లి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు వచ్చిన గోలి మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మసీదు డెవలప్మెంట్ కోసం సహాయ సహకారాలు అందించాలని డాక్టర్ గోలిమోహన్ ను కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలిమోహన్ మాట్లాడుతూ ముస్లింలందరూ రంజాన్ ఉపవాసాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ముస్లిం మైనారిటీ సభ్యుల కోరిక మేరకు మసీదు డెవలప్మెంట్ కోసం తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలందరము మద్దతు తెలుపుతామని గోలి మోహన్ కు సంతోషంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కదలపరు యూత్ ఇన్ఛార్జి ధరావత్ వీటల్ నాయక్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి షాదుల్లా, గ్రామ అధ్యక్షుడు ఎండి సాదుల్లా మరియు గోలి మోహన్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఆహ్వానించిన మేరకు వచ్చి మమ్మల్ని కలిశారు. మాకు కొన్ని సమస్యలకు కొన్ని తీరుస్తారనుకొని మేము ఆహ్వానిస్తాము. ఆహ్వాన మేరకు వచ్చి మన్నించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈరోజు మోహన్ అన్న గారికి మేము ఫోన్ చేయడం జరిగింది, మధ్యది రమ్మని చెప్పడం జరిగింది. తక్షణమే అతడు ఫోన్ చేయగానే మా గురించి వచ్చి మమ్మల్ని ముస్లిం సోదరులందరినీ కలవడం జరిగింది. కలవడం జరిగి మేము ఏమనలేము, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మోహన్ అన్న గారు అడిగితే గిట్లకిస్తుండే చిన్న 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 సమస్యలు ఉన్నాయంటే అవన్నీ నేను చేస్తా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నాయా అని మీ ఎన్నుకుండి ముంగటుండి అన్ని పనులు నేను చేపిస్తాని మాట ఇవ్వడం జరిగింది. అతనికి మేము కులం తరపున కృతజ్ఞత జరుగుతుంది. మేము మా మైనార్టీ కుల సంఘం తరఫున పూర్తి సహాయ సహకారాలు కానీ ఇంకేమన్నా కానీ మా మైనార్టీ తరఫున మేము మాట ఇవ్వడం జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గం రుదంగి గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులు నన్ను మసీదుకు ఎంతో సాధారణంగా ఆహ్వానించారు. వారందరికీ కూడా ఈ పవిత్ర రంజాన్ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. అల్లా మనందరినీ చల్లగా చూడాలని, మన ముస్లిం సోదరులు కూడా అన్ని రంగాలలో ముందుండాలని నేను ఎల్లవేళ కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ మన ముస్లిం సోదరుల నుంచి కూడా ఉన్నతమైన చదువులకు వెళ్ళాలని, మనవాళ్ళు కూడా ఉద్యోగంలో ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని నేను ఏదైతే మహాసంకల్పంతో ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతను కాపాడుకుంటున్నానో అదేవిధంగా మన ముస్లిం బిడ్డలను కూడా ముస్లిం యువతను కూడా నేను కాపాడుకుంటానని మాటిస్తున్నాను. వీరికి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా నేను రాబోయే రోజుల్లో వీళ్ళని వెనువెంటా ఉంటూ వీరందరికీ కూడా సమస్యలు తీర్చే దిశగా పనిచేస్తానని అల్లా సాక్షిగా చెప్తున్నాను. అదేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రంజాన్ రోజున మనందరం కూడా అల్లాను ప్రార్థిస్తూ మన పిల్లలను మనందరినీ కూడా మన ప్రజలందరినీ కూడా సుఖ సంతోషం ఉంచాలని అల్లాను మరొకసారి వేడుకుంటున్నాను. మీకు తప్పకుండా వెనువెంట ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను. మీకోసం, మీ పిల్లల కోసం, భవిష్యత్తు కోసము నేను వచ్చాను. వారందరినీ కూడా కాపాడుకుంటానని మరొకసారి తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.